వెల్కమ్ టు TS24 న్యూస్. సుదీర్ఘ నిరీక్షణకు ఎట్టకేలకు తెరపడనుంది. మూడు దశాబ్దాలుగా కొనసాగుతున్న ప్రయత్నం త్వరలో సాకారం కానుంది. విశ్వ ఆవిర్భావం తొలినాళ్ళను చూడటానికి తోడ్పడే అంతరిక్షం చక్షువు ఆవిష్కృతం కానుంది. అవును, అసలు సాధ్యమే కాదన్న అనుమానాలను దాటుకొని టైం మిషన్ తరహాలో ఖగోళ రహస్యాలను ఛేదించడానికి మహావిశ్వ దర్శిని జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ మరో రెండు రోజుల్లో నింగికెగరనుంది. నాలుగు శతాబ్దాల ఆవిష్కరణను కేవలం పదేళ్లలోనే మనం ముందుంచగలదని భావి ఈ అద్భుత టెలిస్కోప్ వివరాలేంటో చూద్దాం. అది 1995 ప్రస్తుతం అత్యంత ఆసక్తి కలిగిస్తున్న జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్ ఆలోచనకు బీజం పడిన సంవత్సరం. ఖగోళ అన్వేషణలో సరికొత్త చరిత్ర సృష్టించిన హాబుల్ టెలిస్కోప్ పంపిన ఓ దృశ్యంతో దీని కథ ఆరంభమైంది. హాబుల్ డీప్ ఫీల్డ్ ఇమేజ్గా పేరొందిన అందులో 3000 నక్షత్ర మండలాలు జాడలున్నాయి. వీటి రహస్యాన్ని ఛేదించాలనే ప్రయత్న ఫలితమే జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్. ఒక రకంగా దీన్ని గత కాల ప్రయాణాన్ని సుసాధ్యం చేసే టైం మిషన్ అని అనుకోవచ్చు. కాంతి అత్యంత వేగంగా ప్రసరిస్తుండొచ్చు, కానీ అది విశ్వం గుండా ప్రయాణిస్తూ మనకు చేరడానికి చాలా కాలమే పడుతుంది. అంటే ఇప్పుడు మనకు కనిపిస్తున్న నక్షత్ర కాంతి ఈనాటిది కాదన్నమాట. కాబట్టి సుదూర ఖగోళ వస్తువుల నుంచి వెలువడే కాంతి పురాతనమైందని భావిస్తుంటారు. మరి నక్షత్రాలు, నక్షత్ర మండలాల వయసును గుర్తించడం ఎలా? ఇక్కడే మనకు నక్షత్రకాంతి సాయం చేస్తుంది. మహావిస్ఫోటనం సంభవించినప్పటి నుంచి విశ్వం విస్తరిస్తూనే ఉంది. సుదూరాల నుంచి కాంతి ప్రయాణం కొనసాగుతూనే వస్తుంది. ఇలా చాలా దూరం ప్రయాణించడం వల్ల కాంతి తరంగదైర్యం మారిపోతుంటుంది. ఇది పరారుణ కాంతిగా మారేలా పురకొల్పుతుంది. కొన్ని నక్షత్ర మండలాల్లో ఇలాంటి కాంతి చాలా ఎక్కువగా ఉంటున్నట్లు హాబుల్ టెలిస్కోప్ గుర్తించడం గమనార్హం. వీటి వయస్సు 1000 కోట్ల సంవత్సరాల కన్నా ఎక్కువేనని తేలింది. ఇంత పురాతన నక్షత్ర మండలాల జాడను అది ఇంత ఎక్కువ సంఖ్యలో చూడగలమని శాస్త్రవేత్తలు ఎన్నడూ ఊహించలేదు. దీంతో ఖగోళ రహస్యాలను ఇంకాస్త లోతుగా శోధించాలనే ఆసక్తి పెరిగింది. అయితే ఇందుకు హాబుల్ టెలిస్కోప్ దృశ్యాల స్పష్టత సరిపోలేదు. దీంతో కొందరు శాస్త్రవేత్తలు నెక్స్ట్ జనరేషన్ స్పేస్ టెలిస్కోప్ తయారీకి నడుం బిగించారు. అదే చివరికి జేమ్స్ వెబ్ స్పేస్ టెలిస్కోప్గా మారింది. అపోలో అంతరిక్ష ప్రయోగ రూపకల్పనలో పాలు పంచుకున్న జేమ్స్ ఈ వెబ్ పేరునే దీనికి పెట్టారు. హాబుల్ టెలిస్కోప్ వారసత్వాన్ని కొనసాగించడానికి రంగంలోకి దిగుతున్న దీన్ని పొట్టిగా వెబ్ అని పిలుచుకుంటున్నారు. అమెరికా అంతరిక్ష సంస్థ నాసా, యూరోపియన్ స్పేస్ అకాడమీ, కెనడియన్ స్పేస్ ఏజెన్సీలు సంయుక్తంగా ఈ ప్రాజెక్టును చేపట్టాయి. ఇది ఇన్ఫ్రారెడ్ విజన్లో 1350 కోట్ల సంవత్సరాల వెనక్కి చూడగలదు. విశ్వం తొలినాళ్లలో చీకట్లోంచి నక్షత్రాలు, నక్షత్ర మండలాలు పుట్టుకొస్తున్న తీరును కళ్లకు కట్టగలదు. 100 కోట్ల ఏళ్లుగా నక్షత్ర మండలాలు ఎలా కలిసిపోతాయన్నది అర్థం చేసుకోవడానికి ఉపయోగపడగలదు. వెబ్ టెలిస్కోప్ పురుడు పోసుకున్నప్పటి నుంచి దీని సాకారం ఊగిసలాడుతూనే ఉండిపోయింది. దీన్ని 2007లోనే ప్రయోగించాలని అనుకున్నా ఏళ్లకేళ్లుగా వాయిదా పడుతూనే వచ్చింది. అసలు ఇలాంటి టెలిస్కోప్ ప్రయోగం సాధ్యమే కాదని చాలామంది అనుమానించారు. దీన్ని విశ్వం ఏర్పడినప్పటి తొలి నక్షత్రాలను చూసేలా టైం మిషన్ తరహాలో రూపొందించటం కాలయాపనకు దారితీసింది. అత్యంత సంక్లిష్టమైన వినూత్న డిజైన్తో కూడిన దీన్ని పూర్తి చేయడానికి సుమారు $730 కోట్ల ఖర్చయింది. అయితేనేం, ఖర్చు పెట్టిన దానికన్నా వెబ్ ఎన్నో రేట్లు ఎక్కువ ఫలితాలు సాధిస్తుందని శాస్త్రవేత్తలు గట్టిగా నమ్ముతున్నారు. 400 ఏళ్లలో కనుగొనే విషయాలను 1 దశాబ్దంలోనే గుర్తించొచ్చని ఆశిస్తున్నారు. అందుకే సమయం ఎక్కువ తీసుకున్నా ఖర్చు ఎక్కువైనా వెనకాడకుండా అధునాతన పరిజ్ఞానంతో వెబ్ను రూపొందించారు. వెబ్ టెలిస్కోప్ వినూత్నమైన విశిష్టమైన పరికరం అనటంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. అంతరిక్షంలోకి ప్రయోగించనున్న అతిపెద్ద టెలిస్కోప్ ఇదే. హాబుల్ టెలిస్కోప్ కన్నా దీని విస్తీర్ణం 2.5 రెట్లు ఎక్కువ. కాంతిని గ్రహించటానికి తోడ్పడే దీని ప్రధాన అద్దం 6.5 మీటర్ల వెడల్పుంటుంది. విస్తీర్ణంతో పోలిస్తే దీనికి కాంతిని గ్రహించే శక్తి చాలా ఎక్కువ.